హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో 5000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. మరికొండ వద్ద వాహనాలు జెండా ఊపి టూర్ని ప్రారంభించారు కడియం శ్రీహరి. ఈ సందర్భంగా మాట్లాడిన కడియం, అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి నిరందించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదవుల కోసం కృష్ణా గోదావరి నదుల హక్కులను తాకట్టు పెట్టి తెలంగాణను ఎండపెట్టారని, కాంగ్రెస్ నేతలు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని, కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేశారని చెప్పారు. కాంగ్రెస్ నేతల్లాగే సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడతారనుకుంటే పొరపాటేనన్నారు. కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ పై అవాకులు చవాకులు మాట్లాడవద్దని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఉలిక్కిపడుతోందని, గ్రామాల్లో బీజేపీ ఎక్కడుందో నేతలు ఆలోచించాలన్నారు. బీజేపీ తెలంగాణలో ఓట్లడిగే నైతిక హక్కులేదని, తెలంగాణకు బీజేపీ ఒరగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావాని, కాంగ్రెస్ పార్టీ అంపశయపై ఉందని, కాంగ్రెస్ పార్టీ ముసలిదైపోయిందని ఎద్దేవా చేశారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.